డిస్ట్రైడ్ అవర్ లైఫ్స్ అండ్ హోమ్స్ యు డోంట్ డిస్ట్రాయ్ అవర్ హోమ్స్ అనేటటువంటి పదం ఎక్కడ కనిపించిందో తెలుసా యూధులు ఎప్పుడైతే పాలస్తీనకు వచ్చారో వారి పడవలపై వారి యొక్క షిప్స్పై ఈ యొక్క పదం రాసి మనకు కనిపించేది జర్మన్ ప్రజలు మా జీవితాలను నాశనం చేశారు మా యొక్క ఇండ్లను తగలబెట్టేశారు కానీ ఓ పాలస్తీన్ ప్రజలారా మీరు మా నమ్మకాలను మా ఆశలను భంగపరచకండి నాశనం చేయకండి అని బ్రతి మీ మరీ పాలస్తీన్లో ప్రవేశించారు శరణార్థులుగా యూధు ఈ సంఘటన ఎప్పుడు ఎప్పటిది అంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఆ ప్రాంతంలో జర్మనీలో దాదాపుగా అరవై లక్షల మంది యూదులు యూదులను నిర్దాక్షణీయంగా చంపేశాడు హిట్లర్ లక్షల కొద్ది యూదులు హిట్లర్ చేతిలో నరక యాతను అనుభవించి చంపబడిన తర్వాత మిగిలి ఉన్నటువంటి యూదులు ప్రపంచంలో చెల్లా చెదురైపోయారు ఆ తరుణంలోని కొంతమంది యూధులు పాలస్తీనాలోకి ప్రవేశించి మాకు ఆశ్రయం కల్పించండి జర్మనులు మా యొక్క జీవితాలను ఇండ్లను నాశనం చేశారు మీరు మా యొక్క ఆశయాలను మా యొక్క నమ్మకాలను మీరు ధ్వంసం చెయ్యకండి అని బ్రతిమిలాడుకుంటూ వారు జర్మన్ దేశం నుండి పాలస్తీనాలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి అరబ్బు ముస్లింలను బ్రతిమిలాడుకొని అక్కడ వారికంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి చరిత్ర యూధులది యూదుల యొక్క ఈ దీన స్థితికి జాలి పడిపోయినటువంటి పాలస్తీన్ ప్రజలు యూదులకు ఆశ్రయం కల్పించారు ఆ తర్వాత యూదులు పాలస్తీనలో నెమ్మది నెమ్మదిగా బలాన్ని పుంజుకొని ఆ తర్వాత ఇది మా తాత ముత్తాతల సొత్తు ఇది మా పవిత్ర స్థలం అని చెప్పి అక్కడ ఎవరైతే ఆశ్రయం కల్పించారో పాలస్తీన్ ప్రజలు వారిపై తిరుగుబడి అనేక రకాలుగా వారిని హింసిస్తూ మారణ హోమాలను సృష్టించడం జరిగింది ఈ విధంగా పాలస్తీని ప్రజల రక్తంతో వారు ఇజ్రాయిల్ అనేటటువంటి దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాస్తవం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు ప్రపంచ చరిత్ర పటాన్ని మీరు చూసినట్లయితే ఇజ్రాయిల్ అనేటటువంటి ఒక దేశమే లేదు ఇప్పుడు ఏ ఇజ్రాయిల్ అయితే మీరు చూస్తున్నారో అది పాలస్తీన్ ప్రజల రక్తముతో తయారు చేయబడింది ఇజ్రాయిల్ అనేటటువంటి దేశం ఇప్పుడు ఇజ్రాయిల్ మరియు పాలస్తీన్లోని హామాస్ మిలిటరీ సంస్థలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు ఈ యుద్ధం ఏదైతే ఉందో అది ఇప్పుడిప్పుడే మొదలైనటువంటి యుద్ధం ఎంత మాత్రం కాదు దీనికి దాదాపుగా ఎక్కువ చరిత్ర ఉంది అది ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు పాలస్తీన్ని సామ్రాజ్యం పరిపాలించేది అప్పుడు పాలస్తీన్ లో అరబ్బులు మెజారిటీగా యూదులు మైనారిటీలుగా ఉండేవారు మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత పాలస్తీన్ బ్రిటన్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత పాలస్తీన్ లోని యూధులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు ఉద్రిక్తత పరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి జరుషలేం పలస్తీన్ లో ఉన్నటువంటి మజీదే అక్సా ఏదైతే ఉందో అది అక్కడ ఉన్నటువంటి పలస్తీన్లే కాకుండా ప్రపంచ ముస్లింలు అందరూ కూడా దానిని మజీదే అక్సా ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తారు లో కూడా ఈ ప్రస్తావన మీకు కనిపిస్తుంది సులైమాన్ అలై సలాం సోలోమన్ అని ఎవరినైతే అంటారో సోలోమన్ టెంపుల్ గా అది ప్రసిద్ధి చెందింది అది ఒక పవిత్రమైనటువంటి స్థలం సహీబు హరి హరీశ్ నవర్ మూడు వేల ఆరు వందల అరవై ఆరు ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ అలల్లాహో అలహ్ సలం వారు ఈ భూమండలంపై మొట్టమొదటిగా నిర్మించబడినటువంటి ఆరాధన ఆలయం అది మజీదే హరామ్ మక్కాలో ఉన్నటువంటి పవిత్ర ఏదైతే కాబతుల్లా ఉందో అది మొట్టమొదటి మజీదు ఆ తర్వాత ఈ ప్రపంచములో రెండవ మసీదుగా నిర్మించబడినదే మజీదే అక్సా అని చెప్పారు మజీదే అక్సా మరియు మజీదే హరామ్ ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్య నిర్మాణ సమయం యొక్క వ్యత్యాసం ఏదైతే ఉందో అది నలభై సంవత్సరాలని ప్రవక్త ముహమ్మద్ సలీల్లాహుహుస్లం వారు తెలియజేశారు ఎవరైతే పుణ్యఫలాపేక్షతో మజీదే అక్స క్సాకు వచ్చేసి నమాజ్ చదువుతారో వారి పాపాలు క్షమించబడతాయని ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలీస్లం వారు తెలియజేశారు ఈ విధంగా పాలస్తీన్ ముస్లిం ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే ముస్లింలు ఉన్నారో వారంతా కూడా జరుసలేంలో ఉన్నటువంటి మజీదే అక్సా ఏదైతే ఉందో అది సృష్టికర్తనటువంటి దైవం తరపు నుండి ఏర్పాటు చేయబడినటువంటి ఒక పవిత్ర స్థలము దానిని సులేమాన్ అలీస్లం వారు పునర్నిర్మించారు అని చాలా బలంగా నమ్ముతారు ఇది హదీసు గ్రంథాల్లో కూడా చూడవచ్చు మజీదే అక్సా యొక్క ప్రస్తావన హురాన్ లో కూడా మీకు కనబడుతుంది ఈ విధంగా పాలస్తీన ప్రజలు జరుసలేం ఉన్నటువంటి మజీదే అక్సాను తమ పవిత్ర స్థలంగా మరియు మాతృభూమిగా భావిస్తారు పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల నలభై మధ్య కాలంలో యూదులు జర్మన్ లోని హిట్లర్ యొక్క మారణకాండ హింసను సహించలేక హిట్లర్ యొక్క బాధలను తట్టుకోలేక జర్మన్ నుండి పారిపోయి పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల నలభై సంవత్సరం మధ్యకాలంలో కాలంలో వారు పాలస్తీన్లోకి లోకి ప్రవేశించారు ఆ విధంగా వారి యొక్క పరిస్థితిని చూసినటువంటి పాలస్తీన్ అరబ్బులు వారికి ఆశ్రయం కల్పించారు ఈ విధంగా శరణార్థులుగా పాలస్తీన్లో యూదులు ఉండడం ప్రారంభించారు ఈ విధంగా క్రమక్రమంగా వారి యొక్క సంఖ్య అనేది పాలస్తీన్లో పెరిగిపోయింది ఆ తరువాత తిన్నింటి వాసాలను లెక్క పెట్టే తత్వం ఉన్నటువంటి యూదులు పాలస్తీన ప్రజలపై మారణ హోమాన్ని సృష్టించడం మొదలు పెట్టారు ఎందుకంటే ఈ మజీదే అక్సా ఏదైతే ఉందో ఇది మా పవిత్ర స్థలం అని ప్రకటించుకోవడం ప్రారంభించారు ఎప్పుడైతే బ్రిటిష్ పాలకుల పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందో పంతొమ్మిది వందల నలభై ఏడులో లో బ్రిటిషర్ అనుకున్నారు ఇక్కడ ఉండడం లాభం లేదు మేము పాలస్తీనను వదిలేసి వెళ్ళిపోవాలి వెళ్తూ వెళ్తూ పాలస్తీనను రెండు భాగాలుగా చేసి ఒక భాగము అక్కడ ఉన్నటువంటి అరబ్బులకు మరో భాగము అక్కడ ఉన్న యూదులకు ఇచ్చేసి ఏదైతే జరుసలేం ఆ జరుసలేంని అంత జాతీయ నగరంగా దాన్ని ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి సిఫారసు చేసింది అయితే ఈ ఆఫర్ ని ఒప్పుకున్నారు కానీ అరబ్ ముస్లింలు మాత్రం ఒప్పుకోలేదు శరణార్థులుగా వచ్చేసి ఏంటి కండిషన్స్ అనే భావన వారు వ్యక్తం చేశారు చేసేది ఏమి లేక బ్రిటీషర్లు ఎవరైతే ఉన్నారో చేతులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎప్పుడైతే బ్రిటిషర్లు పాలస్తీని వదిలి వెళ్లిపోయారో దీని అధనుగా భావించి వెంటనే యూదులు ఇజ్రాయెల్ దేశంగా వారు ప్రకటించుకున్నారు అంటే పంతొమ్మిది వందల నలభై కంటే ముందు ప్రపంచ చరిత్ర పటంలో అసలు ఇజ్రాయిల్ అనేటటువంటి దేశమే లేదు ఉన్నది ఒకే ఒక దేశం అదే పలస్తీన్ ఎప్పుడైతే యూదులు ఇజ్రాయిల్ దేశాన్ని ప్రకటించుకున్నారో చాలా మంది పలస్తీన్లు ఈ నిర్ణయాన్ని ఒప్పుకోలేదు కాబట్టి యుద్ధం అనేది అనివార్యమైపోయింది భీతవాహ పరిస్థితులు ఏర్పడ్డాయి చాలా మంది పలస్తీనిలు ప్రాణ భయంతో చుట్టుప్రక్కలటువంటి దేశాలకు పారిపోవడం కూడా జరిగింది ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ చాలా వరకు కు పాలస్తీని యొక్క భూభాగాన్ని ఆక్రమించుకోవడం కూడా జరిగింది వెస్ట్ బ్యాంక్ అని పిలిచే ప్రాంతాన్ని జోర్డాన్ గాజా ప్రాంతాన్ని ఈజిప్ట్ ఆక్రమించుకున్నాయి అంటే ఈ చిన్న ప్రాంతాన్ని రెండు అరబ్ దేశాలు అప్పుడే పుట్టిన ఒక యుద్ధ దేశం ఇజ్రాయెల్ పంచుకున్నాయి ఆ తర్వాత కూడా ఘర్షణలు ఉద్రిక్త పరమనేటువంటి పరిస్థితులు తలెత్తాయి 1967 లో జరిగిన మరో యుద్ధం వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం ప్రాంతాన్ని కూడా ఇజ్రాయిల్ ఆక్రమించుకుంది ఆ విధంగా పాలస్తీనా అరబ్బులు పూర్తిగా ప్రాంతం నుండి బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కొందరు పాలస్తీన శరణార్థులు గాజా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఉన్నారు మరికొంతమంది జోర్డాన్ సిరియా ఈజిప్ట్ లెబనాన్ వంటి చుట్టుప్రక్కల దేశాల్లో నివసిస్తున్నారు రెండు వేల ఏడులోని లోని గాజా ప్రాంతం మిలిటెంట్ గ్రూప్ అయినటువంటి హామా చేతిలోకి వెళ్లిపోయింది ఇతర దేశాలలో ఉంటున్నటువంటి వారిని తిరిగి రావడానికి ఇజ్రాయిల్ అనుమతించలేదు కూడా వాళ్ళు గనక స్వదేశానికి చేరుకుంటే వారి యొక్క సంఖ్య పెరిగిపోయి యూద రాజ్యంగా ఉండేటటువంటి ఇజ్రాయిల్ కు ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఎవరైతే ఇతర దేశాలకు ప్రాణభయంతో వెళ్ళిపోయారో వారిని రావడానికి కూడా అనుమతించలేదు ఈ భయంతో ఇజ్రాయిల్ వీరి మధ్య మరో సమస్య కూడా ఉంది అదే జెరూసలేం జరుసలేంని తమ యొక్క పవిత్ర స్థలంగా భావిస్తున్నారు యూదులు వాస్తవంగా చెప్పాలంటే చరిత్ర మీ ముందు గత వీడియోలో కూడా నేను వివరించాను అది అక్కడ ఉన్నటువంటి అరబ్బుల పవిత్రమైనటువంటి స్థలము అదే విధంగా ఇక్కడ క్రైస్తవులు కూడా తమ పవిత్ర స్థలంగా జరుసలేం ని భావిస్తున్నారు యూదులైతే జరుసలేం ని కి రాజధానిగా భావిస్తారు తమ దేశ రాజధానిగా తూర్పు జరుసలేం ఉండాలని పాలస్తీన కూడా కోరుకుంటుంది గత యాభై సంవత్సరాల్లో వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయల్ అనేక కాలనీలు ఏర్పాటు చేసింది కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ కాలనీలను అక్రమంగా భావిస్తుంది కానీ ఆ వాద ఇజ్రాయెల్ మాత్రం త్రోసిపుచ్చుతుంది ఇజ్రాయెల్ తమను వేధిస్తుంది తమను బందీలుగా చేసుకుంటుందని చెప్పి వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీన్లు పదే పదే వాపోతుంటూ ఉంటారు ఇజ్రాయెల్ మాత్రం తమను తాము పాలస్తీనుల నుండి రక్షించుకుంటున్నామని ఈ విధంగా వారు రద్ధాంతాన్ని సృష్టించి మరి చెబుతూ ఉంటారు కానీ కొన్ని నెలల్లో మూడు పాలస్తీన కమ్యూనిటీలు బలవంతంగా తమ భూములను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని వారు చెప్తూ ఉన్నారు సరిగ్గా ఒక నెల క్రితం వెస్ట్ బ్యాంక్ లోని యూదులు చేసినటువంటి దాడిలో ఒక పంతొమ్మిది సంవత్సరాల పాలస్తీన యువకుడు ఏ విధంగా ప్రాణాలు వదిలాడు మనం మీడియాలో కూడా చూసి ఉన్నాము దీనిని యూద తీవ్రవాదం అని అమెరికా కూడా వ్యాఖ్యానించింది కావాలంటే మీడియాలో న్యూస్ ని మీరు చూడవచ్చు గాజా కోసం ఇజ్రాయిల్ హామాస్ చాలా సార్లు పోరాటాలు జరిపాయి రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో కూడా హామాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది ఈ విధంగా తరచుగా జరిగేటటువంటి ఈ గొడవల్లో చాలామంది అమాయకులు బలి అయిపోతున్నారు మనం ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలు ఏ విధంగా శిథిలాల కింద వారు ప్రాణాలు వదిలిపెడుతున్నారో రాకెట్లు ఏ విధంగా వారి యొక్క బిల్డింగ్స్పై పడుతున్నాయో బాంబుల వర్షం ఏ విధంగా కురుస్తుందో మనం చూస్తూ ఉన్నాము ఈ సమస్యకు పరిష్కారంగా ముప్పై సంవత్సరాల్లో శాంతి చర్చలు కూడా చాలానే జరిగాయి కానీ ఇజ్రాయిల్ పాలస్తీను అరబ్బుల మధ్య తలెత్తిన రెండు మూడు అంశాలకు ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లభించలేదు అందులో ఒకటి ఏంటంటే ఇతర దేశాలలో ఆశ్రయం పొందినటువంటి పాలస్తీనా శరణార్థుల పరిస్థితి ఏంటి ఇది మొదటి విషయం ఇక రెండవది ఏంటంటే వెస్ట్ లో యూదులు నిర్మించినటువంటి సెటిల్మెంట్లను ఉంచుతారా లేక తొలగిస్తారా అనేది రెండవ విషయం ఇక మూడవ ప్రశ్న ఏంటంటే ని ఈ రెండు పక్షాలు పంచుకుంటాయా లేదా అనేది ఈ మూడు ప్రశ్నలు ముందు మనకు కనిపిస్తున్నాయి ఇక అన్నింటికంటే సంక్లిష్టమైనటువంటి ప్రశ్న ఇజ్రాయెల్ను పలస్తీనాను ఒక దేశంగా ప్రకటిస్తారా లేదా అనేది ఐక్యరాజ్య సమితిలోని అత్యధిక దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి కూడా కానీ అమెరికా బ్రిటన్ జర్మనీ జపాన్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇక మన భారతదేశం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే పాలస్తీనాను దేశంగా గుర్తించింది మన భారతదేశంలో పాలస్తీనా రాయబారులు కూడా ఉంటున్నారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో పాలస్తీనా అథారిటీ చీఫ్ మొహమ్మద్ అబ్బాస్ మన భారతదేశానికి కూడా రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోని ఇజ్రాయేల్ ప్రధాని అయినటువంటి నేతాన్యాహో మన భారతదేశం ఢిల్లీ రావడం జరిగింది ఆ తర్వాత మన భారతదేశ ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఆయన పాలస్తీన్ కూడా వెళ్ళడం జరిగింది ఈ విధంగా పలస్తీన్ వెళ్ళినటువంటి మొట్టమొదటి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు నిలిచారు రెండు వేల ఇరవై ఒకటిలో పాలస్తీనాతో మంచి సంబంధాలు బలంగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ పాలస్తీనాతో తమ సంబంధాలు ఎప్పుడు తెంచుకోలేదు అలాగే గత మూడు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ తో కూడా తమ సంబంధాలను మెరుగుపరుచుకుంది అందుకే భారత్ కు కూడా ఇది ఒక సంక్లిష్టమైనటువంటి సమస్య ఏదైతే ఇజ్రాయిల్ మరియు పలస్తీన్ యొక్క యుద్ధం ఉందో ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే హింస అనేది రెండు వైపులా జరుగుతుంటే ఎవరివి తప్పు ఎవరివి ఒప్పు అని తెలియాలంటే అక్కడ మీకు చరిత్రపై ఒక అవగాహన అనేది ఉండాలి నేను భావిస్తున్నాను చరిత్రపై సరైనటువంటి అవగాహన ఈ వీడియో ద్వారా మీకు కలిగిందని పాలస్తీన్ హామాస్ మిలిటెంట్లు ఎప్పుడైతే పై దాడి చేశారో దానికి ప్రతి దాడిగా ఇజ్రాయేల్ ఇప్పుడు ఒక యుద్ధాన్ని ప్రకటించేసి వి ఆర్ ఇన్ వార్ స్టార్ట్ అని ప్రకటించేసింది ఇప్పుడు వాస్తవం చెప్పాలి అంటే ఇజ్రాయెల్ వద్ద ఉన్నటువంటి అత్యాధునిక పరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానము అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు పాలస్తీన్ తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఈ విధంగా చూసినట్లయితే పాలస్తీనా ఈ యుద్ధం కారణంగా బలహీన పడిపోయింది అయితే సోదరులారా ఈ సంఘటన మొత్తం కూడా తెలియాలంటే చరిత్రపై ఒక అవగాహన ఉండాలని ఒక అవగాహన మీకు తెలియచేసేటటువంటి ప్రయత్నం చేశాను అయితే సోషల్ మీడియాలోని కొన్ని ట్విస్టుల ద్వారా అదేవిధంగా మీడియా చూపించే ఒకవైపు పక్షపాత వైఖరి ద్వారా మనం ఈ యొక్క యుద్ధాన్ని అర్థం చేసుకోలేము ఏది ఏమైనప్పటికీ కూడా హామాస్ ఈ విధంగా ఇజ్రాయేల్ పై దాడి చేసి ప్రతి దాడిని ఆహ్వానించడం అనేది నిజంగా చెప్పాలంటే ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పుడు కూడా శాంతియుతంగానే తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అలా కాకుండా యుద్ధంతోనే నేను నా హక్కుని సాధించుకుంటాను అంటే ఇక ఈ భూమిపై ఎవరు కూడా మిగలరు ఇది చినికి చినికి గాలి వానైనట్టు చందంగా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేటటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి కాబట్టి మనమంతా కూడా దైవంతో ప్రార్థిద్దాం ఓ దైవమా శాంతియుతంగా తమ సమస్యల్ని పరిష్కరించుకునేటటువంటి సద్బుద్ధిని

తప్పనిసరిగా సంప్రదించవచ్చు బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి